ఐటీ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ వన్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో బిఈ బీటెక్ వాళ్ళకి అయితే కనుక ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ వాళ్ళకు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేశారు సో అడ్మిట్ కార్డ్ మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్ వీడియోస్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి తర్వాత ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఎన్టీఏ నుంచి కొన్ని ముఖ్యమైన గైడెన్స్ రిలీజ్ చేశారనమాట సో ఈ గైడెన్స్ ప్రకారంగా మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాలి సో ఎగ్జామ్ రాసే రోజు ఎగ్జామ్ సెంటర్కి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అలాగే ఏమేమి తీసుకుపోకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే తీసుకెళ్ళండి ఏదైతే అవసరం లేదో అవి అవి వదిలేయండి నేను ఈ వీడియోలో మీకు ఈ గైడెన్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా చూడండి వీడియోని అదే అదే నా అదే నా రిక్వెస్ట్ అనమాట వచ్చిన రిక్వెస్ట్ అలాగే ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి ఫ్యూచర్లో అనుకునే కనుక మన ఛానల్ని ఎంకరేజ్మెంట్ అయితే చేయండి జస్ట్ మీ ఒక లైక్ ద్వారా ఒక లైక్ నాకు ఎంత సపోర్ట్ అయితే ఇస్తుంది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది లిస్ట్ అనమాట చూడండి సో అడ్వైజరీ ఇన్స్ట్రక్ అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెషన్ వన్ అనమాట సో ఓకే చూడండి ఫస్ట్ మనం అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనమేం చెక్ చేసుకోవాలి ప్లీజ్ చెక్ ద ఫాలోయింగ్ యాజ్ ఇండికేటెడ్ అన్ ద అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డ్లో మీరు ఇవి చెక్ చేసుకోవాలి ఏడి రిపోర్టింగ్ టైం అట్ సెంటర్ సో సెంటర్కి మీరు రిపోర్టింగ్ టైం ఏంటి అది మీరు చెక్ చేసుకోవాలి మైండ్లో పెట్టుకోవాలి గేట్ క్లోజింగ్ టైం ఆఫ్ సెంటర్ సో మీకు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో ఆ ఎగ్జామ్ సెంటర్లో గేట్ క్లోజింగ్ ఏ టైంకి చేస్తారు అది మీరు మైండ్లో పెట్టుకోవాలి డేట్ ఆఫ్ ద ఎగ్జామ్ మీకు ఏ డేట్ ఎగ్జామ్ ఉంది అది షిఫ్ట్ అండ్ టైమింగ్ ఆఫ్ ద టెస్ట్ మీకు మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ వేశారా లేకపోతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎగ్జామ్ వేస్తారా అది మైండ్లో పెట్టుకోని వెన్యూ ఆఫ్ ద టెస్ట్ ఇదొకటి ఇవన్నీ మీరు క్లియర్గా చెక్ చేసుకొని మైండ్లో పెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి యూ షుడ్ క్యారీ విత్ యూ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో అవి మాత్రమే మీరు మీతో పాటు తీసుకెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి ఇవి కాకుండా ఎక్స్ట్రా థింగ్స్ మీరు తీసుకుపోకూడదు మైండ్లో పెట్టుకోండి ఇవి సో ఇక్కడ త్రీ పాయింట్స్ మెన్షన్ చేస్తారు క్లియర్గా ఆ త్రీ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ ఏ క్లియర్ ప్రిఫరబుల్లీ కలర్ ప్రింటౌట్ ఆన్ ఏ ఫోర్ సైజ్ పేపర్ సో అడ్మిట్ కార్డ్ అనేది మీరు తీసుకెళ్ళాలి అడ్మిట్ కార్డ్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని చూడండి అది కలర్ కలర్ ప్రింట్అవుట్ అయితే మంచిది ఏ ఫోర్ సైజ్ పైన తీసుకోవాలన్నమాట అది ఫస్ట్ పాయింట్ అడ్మిట్ కార్డు ఏ ఫోర్ సైజ్ పైన కలర్ ప్రింట్అవుట్ క్లియర్గా ఉండాలి తర్వాత సెకండ్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్లోడెడ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇస్ టు బీ పేస్టెడ్ ఆన్ ద అటెండెన్స్ షీట్ అట్ ద సెంటర్ సో అటెండెన్స్ మనకు సెంటర్లో ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఒక అటెండెన్స్ షీట్ అటెండెన్స్ సంబంధించిన షీట్ అయితే ఉంటుంది ఆ షీట్లో మీ ఫోటో అనేది అంటించాలి కాబట్టి మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలి ఓకేనా సో అదొకటి మీ ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైతే ఫోటో ఉంటుందో అదే ఫోటోగా మీరు తీసుకు నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఇన్ ఒరిజినల్ సో మీ ఐ మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకెళ్ళాలి ఒరిజినల్ కార్డ్ తీసుకెళ్ళాలి జిరాక్స్ కాదు జిరాక్స్ కానీ లేకపోతే ఫోటోగ్రాఫీ కానీ లేకపోతే డూప్లికేట్ కానీ ఇవి తీసుకెళ్ళి ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఏది పాన్ కార్డ్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఓటర్ ఐడి అయినా పాస్పోర్ట్ అయినా ఆధార్ కార్డ్ అయినా విత్ ఫోటోగ్రాఫ్ ఈ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ట్వెల్త్ క్లాస్ అడ్మిట్ కార్డ్ ఓకేనా సో ఇక్కడ మెన్షన్ చేసినలో ఏదో ఒకటి మీరు కంపల్సరీగా అయితే తీసుకెళ్ళాలి సో నాకు తెలిసి మీ అందరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది సో ఆధార్ కార్డు ఒరిజినల్ అని తీసుకెళ్ళాలి ఒరిజినల్ అనమాట జిరాక్స్ కాదు ఒరిజినల్ మనకు స్టార్టింగ్లో ఒక పెద్ద ఫామ్లో ఇచ్చిండు చూడండి పెద్ద ఫామ్ మాదిరిచ్చి ఉంటారు పెద్ద షీట్ మాదిరి ఒకటి వచ్చింటుంది అనమాట ప్లాస్టిక్ దీనిపైన సో అది అనమాట లేదు మీ దగ్గర ఏమైనా ఒరిజినల్ కార్డు ఉంటే కనుక అది తీసుకెళ్ళవచ్చు ఓకేనా అదొకటి సో నా ఇక్కడ నా సజెషన్ ఏంటంటే కనుక మీ దగ్గర ఏమన్నా ఒక ఐడి ప్రూఫ్ కాకుండా ఒక టూ ఆర్ త్రీ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది అలాగే మీ దగ్గర ఓటర్ ఐడి కూడా ఉంది ఓకేనా లేదు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది పాస్పోర్ట్ ఉంది పాన్ కార్డ్ ఉంది ఈ విధంగా ఏదో ఒకటి ఒక టూ ఐడి ప్రూఫ్స్ అనేవి తీసుకెళ్ళండి ఎందుకంటే ఒక ఐడి ప్రూఫ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా ఇంకొక ఐడి ప్రూఫ్ అయినా యాక్సెప్ట్ చేస్తారు ఆ విధంగా అనమాట సేఫ్ సైడ్ ఓకే నెక్స్ట్ ఇక చూడండి ప్లీజ్ నోట్ దట్ ఐడి కార్డ్స్ ఇష్యూడ్ బై ద స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ కోచింగ్ సెంటర్స్ ఆధార్ ఎన్రోల్మెంట్ రిసిప్ట్స్ వితౌట్ ఆధార్ నెంబర్ అండ్ ఫోటో కాపీస్ ఆర్ ఇమేజెస్ స్టోర్డ్ అన్ ద మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా విల్ నాట్ బి యాక్సెప్టెడ్ సో మొబైల్ ఫోన్లో స్టోర్ చేసిన ఇమేజ్ కానీ లేకపోతే స్కూల్ దగ్గర వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ కానీ ఐడి కార్డ్స్ కానీ కాలేజ్ ఐడి కార్డ్స్ కానీ ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు ఓకే

వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ సో ఓకే ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ సో ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఇవన్నీ అలౌ లేదు ఇవన్నీ కూడా అలౌ లేదు ఏది క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఇన్స్ట్రుమెంట్ జామెంట్రీ పెన్సిల్ బాక్స్ జామెట్రీ బాక్స్ కానీ పెన్సిల్ బాక్స్ కానీ ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ అలవలేదు హ్యాండ్ బ్యాగ్ పర్స్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్ ఏ పేపర్ అయినా లేదు స్టేషనరీ టెక్స్టివల్ మెటీరియల్ ప్రింటెడ్ ఆ ప్రింటెడ్ ఆర్టెన్ మెటీరియల్ ఈటబుల్స్ సో తినేదానికి కూడా మనం తీసుకోకూడదు అండ్ వాటర్ లూజర్ ప్యాకెడ్ సో వాటర్ కూడా అలవా అలవలేదు మొబైల్ ఫోన్ ఇయర్ ఫోన్ మైక్రోఫోన్ పేజర్ క్యాల్కులేటర్ డాక్యుమెంట్ స్లైడ్ రూల్స్ లాక్ టేబుల్స్ కెమెరా టేప్ టేపిక్ ఆర్డర్ టు వేర్ ఆర్ క్యారీ ఎనీ టైప్ ఆఫ్ వాచ్ సో వాచెస్ కూడా వాళ్ళు ఎలక్ట్రానిక్ సంబంధించిన వాచ్ అయితే అలౌ చేయరు ఓన్లీ అన్లాగ్ వాచ్ మాత్రం అలౌ చేస్తారు ఓకేనా ఎనీ మెటాలిక్ ఐటమ్ ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎటువంటి అయినా సరే అలౌ చేయరు డివైజెస్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ రూమ్ దే దేమ ఓకే సో ఇదో ఒకటి ఓకే నెక్స్ట్ ఇఫ్ ఎ క్యాండిడేట్ గోస్ టు బయో బ్రేక్ ఆర్ టాయిలెట్ హీ షుడ్ గో అండర్ ద మ్యాండటరీ ఫ్రిస్కింగ్ అండ్ బయోమెట్రిక్స్ అగైన్ ఓకే ఇది లేదు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్ పేపర్ షీట్స్ అంటే మనకు రఫ్ వర్క్ చేసుకోవడానికి రఫ్ షీట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనము తీసుకుపోయే అవసరం లేదు రఫ్ వర్క్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోర్టీన్త్ పాయింట్ చూడండి డయాబెటిక్స్ స్టూడెంట్స్ విల్ బీ అలౌడ్ టు క్యారీ ఈటబుల్స్ లైక్ షుగర్ టాబ్లెట్స్ ఫ్రూట్స్ లైక్ బనానాస్ యాపిల్స్ ఆరెంజెస్ అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఆ రూమ్ ఎవరైతే డయాబెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం షుగర్ ట్యాబ్లెట్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంటే బనానాస్ యాపిల్స్ ఆరెంజెస్ అలాగే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఇవి మాత్రం అలౌ చేస్తారు ఓకే ప్యాకింగ్ చేసిన ఫుడ్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ వాళ్ళు అలౌ చేయరు నెక్స్ట్ నెక్స్ట్ ఓకే క్యాండిడేట్స్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్ డీటెయిల్స్ ఇన్ ద అటెండెన్స్ షీట్ ఇన్ ద ఎలిజిబుల్ హ్యాండ్ ఇది సో ఇదంత సింపులే ఓకే సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట గైడ్ నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఇది పార్ట్ టూ బీఆర్ స్టూడెంట్స్కి ఇది నా క్యాండిషన్స్ ఉంటా ఓకే సో రిపోర్టింగ్ డేమ్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు సో పెన్స్ కూడా మనకు ఏంటంటే ట్రాన్స్పరెంట్ పెన్స్ మాత్రమే మనం తీసుకెళ్ళాలి పెన్స్ ఒకవేళ పెన్ మనం తీసుకుంటాం కదా అది ట్రాన్స్పరెంట్ పెన్ తీసుకువెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ